उपमाक గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారమూర్తిగా దర్శనమిస్తాడు. గరుడాద్రిగా వ్యవహరించే ఈ క్షేత్ర ప్రస్తావన పలు పురాణాలలో ఉంది. ఉపమాక అనగా ఉపమానము లేనిది అని అర్థం. షష్ఠ భుజాలతో అశ్వవాహనంపై ఉన్న స్వామి శిలా రూపంలో గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. ఏకేన శంఖం అపరేణ కరేణ చక్రం అన్యేన ఖడ్గమితరేణ ధనుస్సు బాణం పామేశ్రియం పరిధరం తురగాధిరూఢం పాయత్సమాం ఖగనగస్థిత వెంకటేశ. ఒక చేతిలో శంఖాన్ని, దక్షిణ హస్తంలో చక్రాన్ని, మరో చేతిలో ఖడ్గాన్ని, ఇతర హస్తాల్లో ధనుర్బాణాల్ని, వామ భాగంలో లక్ష్మీదేవిని ధరించి అశ్వవాహనంపై గరుడ పర్వతాన శ్రీ వెంకటేశ్వరుడు సకల సన్మంగళ కరుడై నెలకొని ఉన్నాడు. గర్భాలయంలో శిలపై ఉన్న వెంకటేశ్వర స్వామి మూలమూర్తి రజత నేత్రాలు, తిరునామం శంఖచక్రాలతో మకరతోరణయుక్తంగా భాసిల్లుతోంది. స్వామివారి హృదయస్థానంలో లక్ష్మీదేవి కొలువుదీరి ఉందనడానికి చిహ్నంగా ఒక పసుపు ముద్ద హృదయ భాగంలో ఉంటుంది. తులసి మాలాలంకృతుడైన స్వామి వ్యక్తావ్యక్త స్వరూపునిగా నెలకొని ఉంటాడు. స్వామి మూల విరాట్ సమక్షంలో పలు సాలగ్రామాలున్నాయి. ఏకహస్తం కటించైవ వామే శంఖం చ నిక్షిపేత్, దక్షిణే చక్రహస్తంతు ఏకం వైకుంఠహస్తకం, అలర్మేల్మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఒక హస్తం కటిభాగాన ఉండగా ఎడమ చేతిలో శంఖాన్ని, కుడి చేతిలో చక్రాన్ని, నాలుగవ చేతిని అభయహస్తంగా ధరించి అలర్మేల్ మంగతో ఉన్న శ్రీనివాసుణ్ణి దర్శించుకొని భక్తులు పులకిస్తారు. స్వామి ఇక్కడ ఆరు భుజాల్ని కలిగి ఉండడం విశేషం. ఐదు హస్తాలలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసం పంచాయుధాల్ని ధరించి ఉంటాడు. మిగిలిన ఒక హస్తాన్ని భక్తవత్సలతకు ప్రతీకగా అభయముద్రాంకితుడై ఉంటాడు.